పరిశుద్ధుడ ప్రేమగలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలోనైనా తూర్చేరు గ్రామంలో కొద్ది నిమిషములు ప్రభువా సువార్త ప్రకటించడానికి మీరు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న వారందరికీ వినగలిగే మనస్సును, వినగలిగే హృదయమును, వినగలిగే చెవులను అనుగ్రహించి ఇదిగోనైనా తండ్రి విశ్వాసము రక్షణ ఈ గ్రామంలో జరిగించి కార్యం సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన తోడ్చేరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనములు శుభములు తెలుపుతున్నామండి. ఈ సాయంకాల సమయంలో దేవుడు మిమ్మల్ని మీ ప్రాంతాన్ని ప్రేమించి సువార్త ప్రకటించడానికి మమ్మల్ని పంపించాడు అండి. సువార్త అంటే ఏమిటి అంటే మంచి వార్త అండి. మీరు ప్రతిదినం కూడా టీవీల ద్వారా అనేకమైనటువంటి చెడు వార్తలను, దుర్వార్తలను వింటూ ఉంటారు. అయితే మంచి వార్తలు అనేటివి చాలా తక్కువ అండి. అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో కూడా అనేకమైనటువంటి చెడు వార్తలను, దుర్వార్తలను వింటుంటారండి. అయితే సమాజంలో ఎక్కడ చూసినా కానీ చెడు వార్తలే కనిపిస్తున్నాయి, కానీ మంచి వార్తలు చాలా తక్కువగా కనబడుతున్నాయండి. అయితే ఈరోజు మేము చెబుతూ ఉన్నటువంటి వార్త ఏమిటంటే, ఈ వార్త మీ జీవితాన్ని మార్చేది, ఈ వార్త మీ జీవితాన్ని వెలిగించేది, ఈ వార్త మీ పాప జీవితాన్ని విడిచిపెట్టి నిత్య జీవము మార్గంలోకి నడిపించేది అండి. ఏమిటి ఆ వార్త? యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి వార్త అండి. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదండి. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ప్రభు అని వాక్యం సెలవిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైనా నమ్ముకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైనా అంగీకరించవచ్చు, ఎవరైనా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళవచ్చు అండి. మేము కూడా ధర్మవరం గ్రామంలో నుంచి ఎంతో దూరం నుంచి ప్రయాసపడి మీ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వచ్చామండి. ఎందుకంటే అనేక మంది పాపములను, శాపములను నశించిపోతున్నారండి. ఎందుకంటే దేవుని రాజ్యము దగ్గరగా ఉంది, పరలోక రాజ్యము సమీపించింది, కాబట్టి రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చామండి. ఈ రోజున ఎక్కడ చూసినా కానీ మనసులలో ఉండేది ఏమిటంటే భయము అండి. ఈ రోజున అప్పుల సమస్యలకు భయపడతారు. ఎవరైనా కుమార్తె పెద్దగా అయితే పెళ్ళిండికి వచ్చి పెళ్లి చేయడానికి భయపడతారండి. ఈ రోజున అన్నిటికీ భయపడుతున్నారు, కానీ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దేవునికి మాత్రం ఈ రోజున భయపడడం లేదండి. నిన్ను నన్ను సృష్టించినటువంటి ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మాత్రం ఈ రోజున భయపడడం లేదండి. ఒక విష సర్పానికి భయపడతారు, ఒక తేలుకు భయపడతారు, ఈ లోకంలో ఉండే అధికారులకు, పోలీసులకు, ఈ గ్రామంలో ఉండే పెద్దలకు అందరికీ భయపడతారు, కానీ దేవునికి మాత్రము భయపడారండి. తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు చెప్పిన మాట వినాలని, పిల్లలు తండ్రి మాట వినాలని, తండ్రికి భయపడాలని తండ్రి కోరుకుంటాడండి. కానీ ఈ రోజున పిల్లలు తమ ఇష్టం వచ్చినట్టు జీవించి తండ్రికి విధేయత చూపించకోకుంటే తండ్రి ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా దేవుడు కూడా అంతే విధంగా బాధపడతాడండి. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆత్మను చంపక దేహమును చంపు వారికి భయపడకుడు, కానీ దేహమును ఆత్మను మిక్కిలి నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనుషులకి, అధికారులకి, పోలీసులకు, సర్పాలకి, నీకన్నా బలమైన వారికి, శత్రువులకి, ఈ లోకంలో ఎంతో మందికి భయపడుతున్నావు, కానీ దేవునికి మాత్రము భయపడడం లేదండి. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలని, సుఖంగా జీవించాలని నీ ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నావు అండి. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అండి. దేవుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళాలని, మన పాపపు జీవితాన్ని, మన చెడు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పిల్లలు చెప్పిన మాట వింటే తల్లిదండ్రులు సంతోషపడతారో అదేవిధంగా నువ్వు దేవుడు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని మనల్ని సృష్టించినప్పుడు దేవుని యొక్క పోలికలు,
మనం మంచిగా బ్రతకాలని ప్రేమ కలిగి జీవించాలని ఈ లోకంలో మనల్ని సృష్టించాడండి. కానీ మానవుడు మాత్రము చెడు మార్గంలో జీవిస్తూ పాపపు జీవితంలో జీవిస్తూ పాపంలో జీవిస్తూ ఈ రోజున మానవుడు నశించిపోతున్నాడండి. ప్రతి ఒక్కరు కూడా కామము మదాయం మత్సర్యం ఈర్ష అసూయ ద్వేషము దొంగతనము ద్వేషము మోసము అబద్ధాలు ఇవన్నీ కూడా మానవుడు తన శరీరంతో చెడు జీవితాన్ని జీవిస్తూ పాపపు జీవితాన్ని జీవిస్తూ మానవుడు నెమ్మది లేకుండగా సంతోషం లేకుండగా సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉన్నాడండి. అందుకే దేవుడు ఈరోజు మిమ్మల్ని సువార్త ప్రకటించడానికి పంపించాడండి. ఎందుకంటే పాపము వలన వచ్చే జీవితము ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నరకము అండి. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు దేవుడు అంటే భయం లేకుండగా తల్లిదండ్రులు అంటే భయం లేకోకుండగా అధికారులకు భయపడకోకుండగా సమాజంలో ఎవరికి భయపడకోకుండగా నిష్టం వచ్చినట్టు జీవించి పాపపు జీవితంలో వ్యభిచారంలో మోసంలో దొంగతనం చేస్తూ అనేకమైనటువంటి చెడు జీవితం జీవిస్తున్నట్టయితే ఒకనొక దినమునను మరణించిన తర్వాత దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే రేపొద్దున ఈ రోజున నిన్ను ఎవరైనా నీ శరీరాన్ని నిన్ను శిక్షించవచ్చు దేవుడు ఉండే ఆత్మని ఎవరు కూడా శిక్షించలేరండి. అందుకే రేపొద్దున నువ్వు చేసిన ప్రతి పాపానికి నువ్వు జరిగించినటువంటి ప్రతి చెడు పనులకు కూడా ఒకనొక దినమున నువ్వు దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉందండి. అప్పుడు నువ్వు చేసిన ప్రతి పాపమును కూడా శిక్ష అనేది ఉంటుందండి. అప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు నరకము అనేది సాతానికి వాడి యొక్క అనుచరులందరికీ సిద్ధపరిచాడండి. కానీ ఈ రోజున మనిషి పాపం చేస్తూ సాతాను యొక్క అనుచరులుగా మారిపోతూ ఉన్నారండి. ఎందుకంటే మారిపోయిన తర్వాత పాపం చేయడం వలన చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లాల్సి వస్తుందండి. అప్పుడు యుగ యుగములు ఆ నరకంలో నీ ఆత్మ ఎంతో అల్లాడిపోతుంది. ఆ నరకంలో నీ ఆత్మ ఎంతో వేదన పడాల్సి వస్తుందండి. అప్పుడు నిన్ను కాపాడేవారు ఎవరు కూడా లేరు. నిన్ను కాపాడేవారు నిన్ను రక్షించేవారు ఎవరు కూడా లేరండి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే నీ చెడు జీవితాన్ని నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలను ఒప్పుకొని దేవునికి భయం కలిగి జీవిస్తూ ఈ లోకంలో నీ చెడు జీవితాన్ని విడిచిపెట్టి మంచిగా బ్రతకాలని ఎంతో ప్రేమ కలిగిన వారిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో జీవించినట్లయితే చనిపోయిన తర్వాత నిన్ను కాపాడేవారు నిన్ను రక్షించేవారు ఎవరు కూడా ఉండరండి. అందుకే బ్రతుకున్నప్పుడే నీ చెడు జీవితాన్ని నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో మంచిగా బ్రతకాలని మంచిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి. నువ్వెవరైనా కావచ్చు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే నా యొక్కకు వచ్చు కానీ నేనెంత మాత్రము నువ్వు త్రోసివేయను అంటున్నాడండి. నీ భర్త నిన్ను త్రోసివేయచ్చు, నీ భార్య నిన్ను త్రోసివేయచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను త్రోసివేయచ్చు, నీ బంధుమిత్రులు నిన్ను త్రోసివేయచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం నువ్వు ఎలాంటి పాపం చేసినటువంటి వ్యక్తివైనా సరే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే ఆయన క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడండి. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అండి, ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు అండి. సర్వలోక మానవుల పాపముల నిమిత్తమై మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. ఈ లోకంలో మానవుల కొరకు ప్రాణం పెట్టినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారండి. ఆయన పొందినటువంటి దెబ్బల చేత ఆయన శిలువలో మరణించడం ద్వారా ఆయన శిలువలో రక్తం కార్చడం ద్వారా ఈ రోజున మానవునికి పాప క్షమాపణ కలుగుతుందండి. మన చేతులతో చేసిన పాపాలకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతులకు మేకులు కుట్టించుకున్నాడండి. మన కాళ్ళతో చెడు తిరుగులు తిరిగిన చెడు తిరుగులన్నిటికి కూడా ఆయన కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడండి. ఆయన శరీరం వల్ల మనం చేసినటువంటి మన శరీరంతో చేసినటువంటి పాపాల వలన ఆయన శరీరంలోన మేకులతోన ఎంతో శిక్ష అనుభవించాడండి. ఆయన శరీరం అంతా ప్రతి చుక్క కూడా ఒక చుక్క రక్తం కూడా మిగలకుండా ఆయన మానవులందరి కొరకు ఆయన శరీరం అంతా రక్తం కార్చాడండి. ఆయన తల కిరీటం ఆయన తల మీద ముళ్ళ కిరీటము భరించాడండి. ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు భరించాడండి. మనం చేసినటువంటి పాపముల కోసమే మనం చేసినటువంటి పాపముల నుండి మనల్ని రక్షించడానికే ఆయన మన కొరకు ఉమ్మి వేయబడ్డాడండి, కొరడా దెబ్బలు భరించాడండి.
मन कोरकु प्राणं पेट्टिनटुवंटि वारु एवरु कूडा लेरंडि येसु क्रीस्तु प्रभु वारु मात्रमे मन कोरकु प्राणं पेट्टिनटुवंटि प्रेम कलिगिन देवुडंडि काबट्टि प्रभुनंदु प्रेमिन वारलरा येसु क्रीस्तु प्रभु वारि दग्गरिकि नुव्वु रावालनि नी चेडु जीवितान्नि विडिचिपेट्टि मंचिगा ब्रतकालनि దేవునికి భయం కలిగి ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మీరు ఎవరైనా కావచ్చు, యేసు ప్రభువా నా పాపమును క్షమించు, నా పాపాలను క్షమించి ఇక నుంచి నేను ఎప్పుడూ కూడా పాపం చేయను ప్రభువా, నేను ఒప్పుకున్నట్లయితే ఇక నుంచి నేను దేవునికి భయపడి ఈ లోకంలో మంచిగా బ్రతుకుతానని మీరు తీర్మానం తీసుకున్నట్లయితే మీకోసం మీ గ్రామం కోసం ప్రార్థన చేస్తామండి. ఎక్కడ ఉన్నా సరే ప్రార్థనలు ఏకీభవించినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, ఈరోజున అనేక మంది నీకు భయము లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవించడం వలన ప్రతి మనిషి కూడా ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నాడు ప్రభువా. ఇదిగోనైనా ఈ మాటలు ఎంత ఏందైతే విన్నారో ఇదిగోనైనా తండ్రి వారి యొక్క పాపపు జీవితాన్ని చెడు జీవితాన్ని విడిచిపెట్టి ఎంతమంది అయితే యేసు ప్రభువా నా పాపం క్షమించమని అడుగుతున్నారో వారి పాపములన్నిటిని క్షమించి ఇదిగో ప్రభువా వారిని పరిశుద్ధపరిచి నువ్వు సిలువలో కార్చినటువంటి అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం చేత తండ్రి వారిని కడిగి పవిత్రపరిచినైనా గ్రామంలోనైనా తండ్రి ప్రతి ఒక్కరు రక్షణ మారు మనసు పొందినట్లునైనా తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి కూడానైనా తండ్రి నీకు భయపడినైనా పాపమును అసహించుకొనినైనా తండ్రి ఇదిగో మంచిగా బ్రతుకున్నట్లు ఈ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా ప్రభువా ఈ మాటలు విని ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారందరినీ కూడా ప్రభువా మారు మనసు రక్షణ గరిగించినైనా తండ్రి గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు ఓపికతో విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కరపత్రికల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కరపత్రికలు కావాలంటే మాకు చెప్పండి, మీకు ఇస్తాము. అదేవిధంగా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంతటితో ఈ సువార్త విన్న వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను.